గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ పాస్టర్ బాబ్ రెజి విక్టర్స్. దేవుని నామం పేరిట మీ అందరికీ శుభాలు. మరొక ఆలోచన మీ దృష్టికి తీసుకొని రావాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఒక విశ్వాస జీవితంలో తాను ఎదుర్కొంటున్న సమస్యలకు కారణాలు ఏంటి? ఎందుకనంటే దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న మాట, క్రైస్తవ విశ్వాసి సమస్యలకు అతీతుడేమి కాదు. ఎందుకనంటే మనం నూతన బంధన చూసినప్పుడు ప్రభు యొక్క శిష్యులను, అలాగనే ప్రభువును విశ్వసించి కొనసాగిన వాళ్ళు అనేక విధమైన సమస్యలను ఎదుర్కొన్నారు. ప్రభు కూడా తను వెంబడించే వారి విషయమై ఆ మాటను జ్ఞాపకం చేశాడు. ఆయన అన్నాడు, ఎవరైనా నన్ను వెంబడించగోరని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని. ఆయన వెంబడించే ప్రక్రియలో ఎదురవుతున్న ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి ఇష్టపడేవాడు ఉంటే నన్ను వెంబడించమని. కాబట్టి క్రైస్తవ విశ్వాసి సమస్యలకు అతీతుడు కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే క్రైస్తవ విశ్వాసికి ఎదురవుతున్న సమస్యల్లో ఉన్న కారణాలు ఏంటో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక విశ్వాసి ఎదుర్కొంటున్న సమస్యలకు కారణాల్లో మొట్టమొదటిది విడిచిపెట్టని ఒప్పుకోని పాపం. దేవుని దృష్టిలో ఏదైతే చెడ్డదో ఆ దానిని ఒప్పుకోకుండా, విడిచిపెట్టుకోకుండా కప్పుకొని తిరగటానికి ప్రయత్నం చేసినప్పుడు. ఎందుకనంటే దావీదు తన కీర్తనలో 32వ కీర్తనలో బెత్షెబాతో పాపం చేసిన తర్వాత దావీది మాటలను జ్ఞాపకం చేశాడు. నేను పాపమును ఒప్పుకోక కప్పుకొందుననుకుంటుని, ఆ సమయంలో దేవుని యొక్క చేయి నా మీద బరువుగా ఉంది, కాబట్టి నా సారము వేసవ కాలం ఎండినట్టు అయిందని. కాబట్టి ఒప్పుకొని విడిచిపెట్టని పాపం ఏదైతే ఉందో తద్వారా మనము శ్రమను, కష్టాన్ని అనుభవిస్తాం. అలాగనే దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వకపోవటం వల్ల మనం సమస్యలను ఎదుర్కొంటాం. మీరు ఇశ్రాయేల్ ప్రజల యొక్క చరిత్రను చూసినప్పుడు దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మీద ఆనుకోకుండా, దేవుని వైపు నుంచి తమ దృష్టిని ఇతర దేవుళ్ళ వైపుకు త్రిప్పినప్పుడు, వారు దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా పోగొట్టినప్పుడు గొప్ప సమస్యను అనుభవించారు. కాబట్టి విశ్వాస జీవితంలో మనం కష్టాలను ఎదుర్కోవడానికి ఉన్న రెండవ కారణం మనము దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వకపోవడం. ఇక మూడవ కారణం ఏంటి అనంటే మనం తీసుకున్న బుద్ధిహీన నిర్ణయాలు. దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేస్తుంది, నేను జ్ఞానిని కదా అని అనుకోనవద్దు. కాబట్టి ప్రతివాడు తన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని యొక్క అధికారానికి, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోమని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో మన సొంత జ్ఞానాన్ని బట్టి, మన సొంత తెలివితేటలను బట్టి, సొంత నిర్ణయాలను బట్టి, మనం కొన్ని బుద్ధిహీనంగా తీసుకున్న నిర్ణయాలను బట్టి, గతంలో మనం చేసిన పనులను బట్టి ప్రస్తుతము భవిష్యత్తులో కూడా మనం సమస్యలను అనుభవిస్తున్నాం. కాబట్టి మూడవ కారణం బుద్ధిహీనంగా మనం తీసుకున్న నిర్ణయాలు. ఇక నాలుగవది దేవుని యొక్క విశ్వాస విషయంలో ఎదుగు నిమిత్తం దేవుడు అనుమతించే సమస్యలు. మీరు బైబిల్లో యోబును చూసినప్పుడు, అలాగే యోసేపును చూసినప్పుడు యోబు కష్టాలు అనుమతించడానికి కారణం ఏంటి, యోసేపు జీవితంలో కష్టాలను దేవుడు అనుమతించడంలో కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవుడు తన చిత్తాన్ని, తన పనిని జరిగించడానికి. కాబట్టి యోబు ఆ సంగతులన్నీ జరిగిన తర్వాత యోబు దేవుడు అన్యాయం చేశాడని అనలేదట. యెహోవ ఇచ్చిన, యెహోవ తీసుకుని పోయిన, యెహోవ నామమునకు మహిమ కలుగును, స్తోత్రం కలుగును గాక అని చెప్పినవాడు. యోసేపు కూడా తన అన్నదమ్ములను కలిసినప్పుడు ఆదికాండం 45వ అధ్యాయంలో ఆయన అంటాడు, మీరు సంతాప పడొద్దు, దుఃఖపడొద్దు, దేవుడు మీ రక్షణ నిమిత్తం నన్ను ముందుగా ఇక్కడికి పంపించాడు అని. కాబట్టి యోసేపు అనుభవించిన సమస్యలు, అలాగే యోబు అనుభవించిన సమస్యలు ఉన్న కారణం దేవుడు అనుమతించాడు. ఎందుకు అనంటే వారి విశ్వాస పరీక్ష నిమిత్తం, ఇతరుల యొక్క రక్షణార్థం. కాబట్టి ఒక విశ్వాస విషయంలో సమస్యలకు కారణం ఏంటి అనంటే, ఒకటి విడిచిపెట్టని ఒప్పుకొని పాపం, రెండవది దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వకపోవటం, మూడవది బుద్ధిహీనంగా మనం తీసుకున్న నిర్ణయాలు, నాలుగవది విశ్వాస పరీక్ష నిమిత్తం దేవుడు అనుమతించే సమస్యలు. కాబట్టి మన జీవితాల్లో ఏ కోణంలో మనము సమస్యలను అనుభవిస్తున్నామో మనకు తెలిసినప్పుడు ఆ విషయాల్లో స్పష్టత కలిగి దేవుని సహాయాన్ని కోరుతూ ఆ సమస్యల నుంచి మనము దేవుని యొక్క సహాయాన్ని మనం పొందగలుగుతాం. అలా ఉండినట్లు దేవుడు తన కృప మనందరికీ తోడుగుంచునుగాక. ఆమేన్.